ఎవ్వరికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చేయాలనే ఉద్దేశంతో సమక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసాం. ఉద్యోగస్తుల్ని సక్రమంగా చూసుకున్నాం. 43% ఫిట్మెంట్ ఛార్జెస్ 43% ఇచ్చాం. తెలంగాణ 43% ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా 43% ఇచ్చాం. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ రోజు అక్కడ ఎకానమీ బాగున్నా మనం ఇచ్చాం. రెండో పక్కన ఆర్థిక ఇబ్బందులున్నా రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదని అక్కడ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే ఇక్కడ 150,000 రూపాయలు రుణమాఫీ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకటి రెండు కాదు, ఆదరణ, అన్నా క్యాంటీన్, విదేశ విద్య, పెళ్లి కానుకలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్టడీస్ సర్కిల్స్, శిక్షణ, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం, రంజాన్ తోఫా, దుకాన్ మకాన్, ఎన్టీఆర్ ఉన్నత విద్య, దుల్హాన్, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిడ్స్, అన్నా అమృతహస్తం, తల్లి సురక్ష పథకం, తల్లి బిడ్డ చల్లగా, బాలామృతం, సైకిళ్ళ పంపిణీ, సుజల పథకం, బాలికలకు రక్ష, దీపం పథకం, అభయహస్తం, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి 3 సంవత్సరాల్లో 2,00,000 కోట్ల రూపాయలు సమక్షేమానికి ఖర్చు పెట్టాం. ఇప్పుడు 4 సంవత్సరాల్లో బడ్జెట్ పెరిగి అప్పులు తీసుకొచ్చి నేనేదో 2,10,000 కోట్లు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. సమక్షేమ కార్యక్రమాలకు నాంది బలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సమక్షేమ కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. అలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కూడా సమతుల్యతతో నడిపిస్తూ ఆదాయాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2014-19 ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 10.8% గ్రోత్ రేట్ పెరిగింది. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డ్. ఆ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేసేవాళ్ళు కూడా లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా 5 సంవత్సరాల్లో 10.8% ఏదైతే జిఎస్టీపీ పెరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను కసితో ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు తీసుకుపోవాలి, సంపద సృష్టించాలి, ఆ శక్తి మనకుంది, ఆ సంపద పేదవాళ్ళకి మళ్ళా ఇవ్వాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధిని ఎక్కడికక్కడ ముందుకు నడిపిస్తూ ముందుకు పోయాం. అందుకే మీరు చూస్తే వ్యవసాయ రంగం ఎప్పుడు జరిగిన విధంగా 11% ఒక వ్యవసాయ రంగంలో 11% సాధించిన రాష్ట్రం. ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు పడిపోయింది? ఒకప్పుడు 1 రాష్ట్రం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎవరు కారణం? ఎవరు దీనికి సమాధానం చెప్పాలని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క విద్య విషయంలో ఆ రోజు ఒకటే ఆలోచించాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విభజన చట్టంలో కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తామని పెట్టారు. అవన్నీ కూడా వెనకబడి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయించాం. విశాఖపట్నంలో ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం ఎన్ఐటి, విజయవాడ ఎన్ఐడి, మంగళగిరి ఎయిమ్స్, నెల్లూరులో ఐఐటిటిఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, తిరుపతిలో ఐజర్ ఐఐటి, అనంతపూర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్, సెంట్రల్ యూనివర్సిటీ, శ్రీకాకుళం ఒంగోలు కర్నూలులో 3IIT, ఇక్కడే అమరావతిలో విట్, ఎస్ఆర్ఎం, అమృత్, ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్. విజయనగరానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చి సెలెక్ట్ చేస్తే ఏదైతే చాలా వరకు అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చి ల్యాండ్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి నిలిపేసి ఇప్పుడు ప్రారంభించే పరిస్థితి లేకుండా చేశారు. తగరపు వలసలో ఆ రోజు ల్యాండ్ కూడా ఇచ్చాం, ప్రారంభం కూడా చేశాం, దాన్ని వీళ్ళు వస్తానే ఆపేసి
ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ రాకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ పక్క ఇవి జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్ల వ్యవస్థ, మొత్తం రోడ్ల వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ అమరావతి సూపర్ హైవే, ఇవన్నీ కానీ కనెక్ట్ చేసి ఉంటే చాలా ఉపయోగపడేది. ఒక స్వార్థంతో ఈ ముఖ్యమంత్రి అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ని అమరావతి పులివెందులకు మార్చుకున్నాడు. ఎంత దుర్మార్గం అండి ఇది. అమరావతి అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళేది, ఇది దాన్ని పులివెందులకు తీసిపోయి మొత్తం భ్రష్టు పట్టించాడు. ఈరోజు రోడ్లన్నీ కూడా పోయినాయి, ఎక్కడ నాశనం చేశారు. తర్వాత రోడ్లు బడ్జెట్ పోయింది ఆ రోజు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు కట్టించాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఊర్లో మీరు చూస్తే ఏదైతే వేస్ట్ కాంపోస్ట్ కింద పెద్ద షెడ్లు కట్టి కన్వర్షన్ కోసం ముందుకు పోయాం. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజానీకం కూడా ఆధునికమైన వసతులు ఉండాలి, అన్నీ ఉండాలని మనం ముందుకు పోతే ఈరోజు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. వీధి దీపాలు కూడా ఎల్ఈడి బల్బ్స్ పెట్టి ఆన్ అండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన నేను అడుగుతున్న ప్రత్యేక హోదా, ఎన్ని మాట్లాడండి ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కును మాట్లాడారు. నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని 25 సీట్లలో మెజారిటీ గెలిపించమని అడిగాడు. 22 సీట్లు గెలిపించారు. రాజ్యసభలో అన్ని సీట్లు వీళ్ళకే ఇచ్చారు, 3 సీట్లు అమ్ముకున్నారు. వీళ్ళ కేసుల మీద పైరవి చేయడానికి, కేసులు ఆర్గ్యూ చేయడానికి, ఎక్కడికక్కడ మధ్యవర్తం చేయడానికి సీట్లు అమ్ముకొని ఈరోజు రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వీళ్ళకి అధికారం ఇచ్చింది వీళ్ళ వ్యాపారం కోసం ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే ఎప్పుడు నేను చూడలేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత బరి తెగించి పనిచేయలేదు. ఆ విధంగా బరి తెగించి పనిచేసే పరిస్థితి వచ్చారు. ప్రత్యేక హోదా లేదు, అమరావతి పట్టించుకున్న పరిస్థితి లేదు, అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ లేదు, ఇంకో పక్క విశాఖపట్నం మెట్రో లేదు, కడప హుక్కు లేదు, ఇంకొక పక్కన మనం చూస్తే ఇండస్ట్రియల్ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విత్ 4 నోడ్స్ అది కూడా పోయింది. బెంగళూర్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వయా అనంతపూర్ అక్కడ 2 నోడ్స్ ఇచ్చి 3 ఇచ్చారు అవి కూడా పోయినాయి. ఇవి అడిగినవాడు లేడు. మొత్తం మనం చూస్తే విభజన చట్టం ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయింది, ఇంక 1 ఇయర్ ఉంది. రాజధానితో సహా పోలవరంతో సహా అన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలి. 2 రాష్ట్రాలు కూడా సయోధ్యగా ఇవన్నీ పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కేంద్రం కూడా మనకివ్వాల్సిన హక్కులు కానీ మనకు ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవన్నీ అడిగే ప్రయత్నం కూడా ఈ ముఖ్యమంత్రి చేయకుండా, నాకు కేసులు మాఫీ చేస్తే చాలు, మేము జైలుకు పోకపోతే చాలు, మమ్మల్ని సిబిఐ అరెస్ట్ చేయకపోతే చాలు అని 24 గంటలు ఆలోచిపడి ఈటి మీదనే శ్రద్ధ పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా దానివల్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఎన్ని చూసిన తర్వాత మొత్తం ఒకటి కాదు, మొత్తం కూడా మీరు చూసినప్పుడు ఇది ఒక అవగాహన మీ అందరికీ. తెలంగాణ ఆదాయం 132,175 కోట్లు పెరిగింది. అంటే 37,259 కోట్ల రూపాయల తెలంగాణ ఆదాయం పెరిగే పరిస్థితికి వచ్చింది. ఎవడు కారణం దీనికి? ఈ ప్రభుత్వ కారణం. అభివృద్ధి ఆగిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, విధ్వంసం పెరిగింది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అన్నిటి పర్యవస్థానం ఈరోజు మీరు చూస్తే 10,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బారో చేసిన అప్పులు మాత్రం.
అప్పులు పెరిగాయి, ట్యాక్సేషన్ పెరిగింది, పన్నులు పెరిగాయి, ఇంకొక పక్క ఆదాయం తగ్గిపోయింది. ఇది ఇంకా పెరుగుతుంది గ్యాప్. అంటే 42%కి 58% కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఆదాయం 37,259 కోట్ల రూపాయలు ఈ రోజున సంవత్సరానికి అదనంగా ఆదాయం. ఆన్సర్ దిస్. పేటీఎం బ్యాచ్ ఎగరేస్తారు, చొక్కాలు ఎగిరెగిరి పడతారు, వీళ్ళకి లెక్కలు రావు, పొట్ట పొడిస్తే ఒక అక్షరం రాదు, బూతుల పంచాంగం మాత్రం వచ్చి వీళ్ళకి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టానుసారంగా ఇంకా మాట్లాడతారు. ఈరోజు నేను అడుగుతున్న బాధ్యత లేదా మీకు, సిగ్గు లేదా మీకు? ఈ రాష్ట్ర విభజన రోజున గ్రీటింగ్స్ చెప్పలేకపోయారా మీరు? ఏం చేయాలి రాష్ట్రాన్ని ప్రజలకి ఎడ్యుకేట్ చేయలేకపోయారా మీరు? చైతన్యం చేయలేకపోయారా మీరు? ఒక గవర్నమెంట్ ఇది, గవర్నమెంట్కి బాధ్యత ఉంది. బాధ్యత ఉన్నప్పుడు ప్రజల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత, ఏం చేసామో చెప్పుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. జవాబుదారితనం. మీరు వచ్చి 4 ఏళ్ళు అయింది, ఏం చేశారు చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చెప్పిన అబద్ధాలు చెప్పకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దాడులు చేస్తూ ఉద్యోగస్తులపైన దాడులు, నిన్న కూడా ఒక 4 అరెస్టులు, జీతం అడిగితే నేరం. అంటే నెలంతా చేసిన జీతం అడగడండి, నీకు జీతం కావాలి. ఇంకొక పక్క ఎవ్రీడే మద్యంలో లేకపోతే ఇసుకలు భూముల్లో సెటిల్మెంట్లో 1,000 కోట్ల రూపాయలు కావాలి. నీకు అవసరం కంటే కూడా ఒక వ్యసనం, డబ్బులంటే ఒక వ్యసనంగా తయారైపోయింది మీకు. ఆ వ్యసనంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, పీక్కు తింటున్నారు రాబందుల కంటే హీనంగా. ఎవడైనా మాట్లాడితే నాకు జీతం ఇవ్వాలని మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసి అంతే, దాని మీద ఒక అవినీతి కేసు పెట్టి, ఏమి దొరకపోయినా ఒక ఇక్కడ రింగ్ రోడ్ అయిపోయింది ఒక కేసు పెట్టి ఇల్లు అటాచ్ చేసి. ఏమనుకుంటున్నారండి మీరు? ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులన్నీ కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. పేదలు రిచ్ పీపుల్ కావడానికి ముందుకు పోయే సందర్భంలో ఎవడైతే దోచుకున్నాడో ఆ దోపిడీ అరికట్టడమే కాకుండా దోచుకున్న దాన్ని కూడా జప్తు చేసి దాన్ని ప్రజలకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో.